దేశంలో గిరిజనుల సంఖ్య 7% అయినప్పటికీ అన్ని రాష్ట్రాల్లోనూ వాళ్ళు విస్తరించి ఉన్నారు. వీరందరిలో గిరిజన తెగలు బోండా జాతి గిరిజనులు ప్రపంచంలోనే ప్రత్యేకమని చెప్పాల్సి ఉంటుంది. వీళ్ళు వన్యప్రాణులకు దగ్గరగా మనుషులకు దూరంగా దట్టమైన అడవుల్లో జలపాతాలని ఆనుకుని ఉన్న ఎత్తైన కొండల చివరి భాగంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటారు. వీళ్ళు నివసిస్తున్న కొండ ప్రాంతాల్ని బోండా హిల్స్ అంటారు. ఈ తెగ జనాభా సుమారు 10,000. ప్రపంచంలోనే అరుదైన ఆదివాసీ తెగల్లో ఇది ఒకటని ఆంథ్రోపాలజిస్టులు చెప్తున్నారు. బోండా ట్రైబల్స్ అన్న వాళ్ళు దే ఆర్ వెరీ స్పెషల్ పీపుల్ అండి. ఎంత స్పెషల్ పీపుల్ అంటే దేర్ రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ అటైర్, అంటే వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి వాళ్ళ కాంబినేషన్ ఆఫ్ ఎమోషన్స్, వాళ్ళ ఎకానమీ, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చరు అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు తెలిసి ఇంకొక వేరే ట్రైబల్స్కి ఎవరికి కూడా ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ డ్రెస్ కానీ లేకపోతే సోషల్ సెటప్ కానీ అయితే లేదు. బోండా ప్రజలు ఫోటోలు దిగటానికి ఇష్టపడరు. ఫోటో రూపంలో తమ ఆత్మ నుంచి కొంత భాగం వెళ్ళిపోతుందని వీరి విశ్వాసం. అందుకే తమతో ఫోటో దిగాలని పర్యాటకులు కోరితే వీరు డబ్బులడుగుతారు. ఆ డబ్బుతో సంతలో జీలుగ కళ్ళు కొనుక్కుని తాగి విశ్రాంతి తీసుకుంటారు. ఇలా చేస్తే తాము కోల్పోయిన శక్తి తిరిగి వస్తుందని వీరి భావన. మహిళలైనా పురుషులైనా ఆయుధాల్ని ధరిస్తారు. యుక్త వయసు రాగానే మహిళలు గుండు చేయించుకుంటారు. గుండు కనిపించకుండా పూసల దండల్ని ఆభరణాలుగా అలంకరించుకుంటారు. ఒళ్లంతా పూసల దండలు ధరించి కేవలం నడుం వద్ద రింగ్ డా అనే పట్టీని ధరిస్తారు. మెడ చుట్టూ అల్యూమినియం వెండితో చేసిన రింగుల్ని పెట్టుకుంటారు. చేతుల నిండా లోహపు గాజుల్ని వేసుకుంటారు. విమెన్ ఎక్కువ షాండీస్లో కనపడుతుంటారు. ఎకానమీ సిస్టమ్ అంతా షాండీస్ని వీలేజ్ చేస్తుంటారు. ఈ షాండీస్కి వచ్చే ఉమెన్ బ్లూ కలర్ కానీ లేకపోతే బ్రౌన్ కానీ లేకపోతే ఒక డార్క్ కలర్ ఆఫ్ వాళ్ళ ఒంటి మీద ఒక షాల్ లాంటిది కప్పుకుంటారు అన్నమాట. ఆ షాల్ కప్పుకోవడానికి మీరు ఈ కలర్స్ని ఎందుకు వాడుతున్నారు అని అంటే, ఆకాశాన్ని పట్టుకొని నేను చుట్టి నా ఒంటి మీద వేసుకున్నాను నేను అని అంటాను. వాళ్ళల్లో ఉన్న ఆ డ్రెస్ సెన్స్ వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క తెగకి ఒక్కొక్క రకమైన పూసలు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అన్నమాట. తర్వాత వీళ్ళల్లో ఫ్యామిలీ ప్లానింగ్ కానీ అలాంటివి ఏం లేవు. వీళ్ళు ఎంతసేపు కూడా ద్రాక్ష రసం, ద్రాక్ష కానీ పనసకాయలు కానీ లేకపోతే ఇప్ప కానీ ఇలాంటి కాంబినేషన్స్ ఆఫ్ వాటితోనే వాళ్ళు టాడీ సారాయ లాంటిది కలుపుకుంటారు. వనవాస సమయంలో సీతమ్మ వారు బోండా ప్రజలు నివాసమున్న ప్రాంతంలో ఒక సరస్సులో స్నానం చేశారని, అప్పుడు ఇక్కడి మహిళలు ఆమెను చూసి నవ్వారని, ఆమె ఆగ్రహంతో ఆ మహిళలు వస్త్రాలు ధరించకుండా ఉండేలా శాపం పెట్టారని, అప్పుడు ఆ మహిళలు సీతమ్మ వారిని ప్రాధేయపడగా ఆమె తన చీరలోంచి చిన్న వస్త్రం చించి ఆ మహిళలకు ఇచ్చారని వారంటారు.
అప్పటి రీనో తెగ మహిళలు అందరూ గుండు చేయించుకోవడంతో పాటు పూసలతో శరీరాన్ని అలంకరించుకుంటారు. ସୀତା ଯେତେବେଳେ ଗାଧୋଉଥିଲା ସେ ଜଣେ କୁଣ୍ଡରେ ଗାଧୋଉଥିଲା. ଆମର ଏଠି ମୁଦୁଲିପଡ଼ାର ଜଣେ ମଙ୍ଗଲି ମୁଦୁଲି ଯିଏକି ଦେଖିଲା ସୀତା ଗାଧୋଇଲା ବେଳକୁ, ସେ ଦେଖିଲାରୁ ତାକୁ ଗୋଟେ ଅଭିଶାପ ଦେଲା. ଆଗରେ ଆମର ବଣ୍ଡାଘାଟରେ ମଧ୍ୟ ବାଲ ରଖିକିନା ଥିଲେ. ଆଗରେ ସ୍ନାନ ଚେସ୍ତୁନ ସୀତାନି ବୋଣ୍ଡା ବୋମାନ ଚୁସାରଟ ଚୁସି ଆଳୁ ଅମ୍ମାଇ ନେକଟ୍ଗା ସ୍ନାନ ଚେସ୍ତାନୁ କାବଟି ନବ୍ୟାରଟ నవీన్ దానికి సీత వాళ్ళకి శాపం పెట్టిందట, మీరు ఫరెవర్ ఇన్ యర్ లైఫ్ మీరు తలంతా గుండు కొట్టుకొని ఉండాలి, మీరు బట్టలు అవి వేసుకోకూడదు, పూసలతోనే మీరు ఉండాలి అని. అది వాళ్ళకి అటైర్ అయిందనమాట. వైలేట్ చేస్తే ఏమవుతుంది అని అంటే వాళ్ళు అనడం అనమాట, మేము కనుక మా సిస్టమ్ని మేము బట్టలు లేక కాదు, మా దగ్గర డబ్బులు లేక కాదు, ఈ సిస్టమ్ని కనుక మేము వైలేట్ చేస్తే మా పంట పొలాలు పోతాయి, మా విలేజ్ పాడైపోతుంది, తర్వాత మాకు చాలా ఇష్టమైన వాళ్ళు మా ఫ్యామిలీలో మెన్ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా చనిపోతారు అన్నది మా బిలీఫ్ అన్నమాట. అందుకని మేము ఇలాంటి సిస్టమ్ దగ్గర మేము ఉండడానికి ఇష్టపడం. సో మేము వేసుకున్నటువంటి డ్రెస్ ఇట్ ప్రొటెక్ట్ చేస్తా అన్నది వాళ్ళ అభిప్రాయం. బోండా జాతి గిరిజనులు నాగరిక ప్రజలతో కలవటానికి ఇష్టపడరు. ఎప్పుడో చాలా తక్కువ సార్లు అడవిని వదిలి బాహ్య ప్రపంచంలోకి వస్తూ ఉంటారు. మల్కన్గిరిలోని ఒనకఢిల్లీలో ప్రతి గురువారం వారి యొక్క వివాహ సంస్కృతి ఒక ప్రత్యేకమైనది. వారి జీవనోపాధి ఎక్కువగాను వారికి వ్యవసాయం ఉండదు. వారు కొండల్లో తవ్వుకుంటూ రకరకాల వస్తువులు పండించి వారు తింటూ ఉంటారు. అంతేకాకుండా వారి యొక్క మెయిన్ ఫుడ్ జీలుకల్లు, అది తాగుతూ అది చెట్టలో కోసుకుంటూ వారి సంతకు తీసుకువస్తారు. ఎక్కువగాను వారు అమ్ముకుంటుంటారు, దాని ద్వారా వారు కొంత డబ్బును వారు సంపాదించుకుంటారు. ముఖ్యంగా ఇక్కడి ప్రజలు జనపనారతో తయారు చేసిన బట్టలతో తమ శరీరాన్ని కప్పుకుంటారు. బోండా జాతి ఆడవారే జనపనారతో బట్టలు తయారు చేస్తారు. ముందుగా జనపనారను 2-3 రోజుల పాటు నీటిలో నానబెట్టి వాటి నుంచి దారాలు తీసి ఆ తర్వాత 3 రోజుల పాటు ఆరబెడతారు. సాధారణంగా గిరిజనులు అందరూ నీరు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటారు, కానీ బోండాలు కొండ ప్రాంతంలోని శిఖరాగ్ర భాగంలో ఉంటారు. కింది నుంచే నీటిని తీసుకువెళ్తారు. వీరు తాము నివసించే గ్రామం చుట్టూ రాళ్లు కర్రలతో రక్షణ వలయం నిర్మించుకుంటారు. అక్కడ పహారా కాస్తారు. కొత్త వ్యక్తుల్ని గ్రామంలోకి రానివ్వరు. కొత్త వ్యక్తులు దుష్టశక్తుల్ని వెంట తీసుకొస్తారని వీరి నమ్మకం. వేట పోడు వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. బోండా జాతిలో మహిళలే కుటుంబ పెద్దగా వ్యవహరిస్తూ ఉంటారు. గ్రామ పెద్ద, పూజారి, వైద్యులు పురుషులే అయినా కుటుంబ పెద్ద మాత్రం మహిళే. కుటుంబ బాధ్యతంతా మహిళలే చూసుకుంటారు. వాళ్ళల్లో చాలామందిని నేను చూసినప్పుడు వాళ్ళు ద్రౌపదిని ఆరాధిస్తున్నారు. ద్రౌపదిని ఎందుకు ఆరాధిస్తారంటే స్త్రీ శక్తికి ఆవిడ సపోర్ట్ అన్నారు. స్త్రీ శక్తి అంటే ఏంటి అని అడిగాను. అంటే ఇన్ని పనులు నేను చేయాలంటే నాకు చాలా ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి, ఆ ఫోర్స్ ఇచ్చింది నాకు ద్రౌపది మా అని అన్నారు. బోండా తెగలో అబ్బాయిలు అమ్మాయిలు కుటుంబాలతో కాకుండా విడివిడిగా డార్మెటరీ లాంటి నివాసాల్లో గుంపుగా ఉంటారు. తమకు నచ్చిన వాళ్లతో సహజీవనం చేస్తారు, కానీ పెళ్లి అనే తంతు ఎక్కువగా కనిపించదు. నచ్చిన వ్యక్తులతో ఇక్కడ అమ్మాయిలు ఇష్టపూర్వకంగా జీవిస్తారు, కానీ సొంత గ్రామస్తులతో మాత్రం సహజీవనం చెయ్యరు. జీవిత భాగస్వామి చనిపోతే ఇష్టాన్ని బట్టి మరొకరితో బతుకుతూ ఉంటారు. గ్రామంలో ఉన్న చిన్నారుల ఆలన పాలనను వృద్ధులు చూసుకుంటారు.
బోండా తెగను చూసి ఇతరులు మాత్రం భయపడతారు. బోండా స్త్రీ పురుషులు నిత్యం ఆయుధాలు పట్టుకొని సంచరిస్తూ ఉంటారు. జీలుగ కళ్ళు ఇప్పసారా లాంటివి ఎక్కువగా తీసుకుంటారు. పోడు కల్చర్ వీళ్ళు చేస్తారు. ఆ పోడు కల్చర్లో కూడా వీళ్ళు రకరకాల అంటే ఒక నేలని కాళ్ళతోటి వాళ్ళు ఇట్లా తన్నడం కానీ అట్లాంటి పనులు చేయరు. ఏదైనా చేతులతోనే చేస్తారు. ఏమంటే నేల మా బిడ్డ, ఈ బిడ్డని మేము ముద్దాడలే తప్ప మాకు అన్నం పెట్టేది మా కొడుకు నేల అని అంటారు. చెట్టు మా అన్నయ్య అని అంటారు. పక్షులు మా అన్నయ్య పిల్లలు అని అంటారు. మా అన్నయ్య పిల్లలు మా ఇంటికి వచ్చారు ఇవాళ అని అంటారు. తర్వాత పువ్వులు అంటారు. పువ్వులు మా మేనకోడళ్ళు అని అంటారు. ఈరోజు మోడర్న్ సొసైటీలో మనం ఏదైతే మాట్లాడుకున్నామో దిస్ ఈజ్ ఆల్ నథింగ్ బట్ విచ్ హాస్ కమ్ టు అస్ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబల్ కల్చర్స్. ప్రస్తుతం పోడు వ్యవసాయం ఆశాజనకంగా లేకపోవడంతో బోండా ప్రజలు గ్రామాలను వదిలి ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు.